కార్తీక మాసం మొదటి సోమవారం రోజు కావడంతో శివాలయాల్లో భక్తులు పోటెత్తుతున్నారు. గోదావరి స్నానాలు ఆచరించిన భక్తులు గోదావరిలో దీపాలను వదులుతున్నారు. సూర్యోదయానికి ముందు చేసే తీర్థ స్నానాన్ని కార్తీక స్నానం అంటారు. శివునికి ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం కూడా. సనాతన హిందూ మతం ప్రకారం స్నానానికి గొప్ప స్థానం ఉంది. నదీ స్నానం ఆచరించి పుణ్యక్షేత్రాల్లో దీపాలు వెలిగిస్తారు. ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. కఠిన నిష్ఠతో నోములు వ్రతాలు నోచి గోదావరి స్నానం ఆచరించి గోదావరిలో దీపాలు వదిలితే సకల పాపాలు తొలుగుతాయనేది నమ్మకం. ఇక ప్రముఖ ఆధ్యాత్మిక నగరం రాజమండ్రి పుష్కర్ ఘాట్తో పాటు కోటిలింగాల ఘాట్కు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి గోదావరి స్నానం ఆచరించి గోదారమ్మ తల్లికి పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వదిలారు. కార్తీక మాసంను పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజమండ్రి పుష్కర ఘాట్ నుంచి ఆధ్యాత్మిక నగరం దక్షిణ కాశీగా పిలువపడే రాజమండ్రిలో కార్తీక మాసం రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో స్థానిక ఎంపీ భరత్ అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్తీక సోమవారం కావడంతో రాజమండ్రిలో ఉన్న గోదావరి ఘట్లను భరత్ సందర్శించారు. గోదావరి తీరాన్ని నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని ఎంపీ అన్నారు. ఇక భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శివనామ స్మరణతో గోదావరి తారం మార్మోగుతోంది.